విజయవాడ బస్టాండ్లో ప్రమాద ఘటన విచారకరమని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు అన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ఆర్టీసీనే భరిస్తుందని తెలిపారు. బస్టాండ్లోనే ప్రమాదం జరగడాన్ని సీరియస్గా తీసుకున్నాం. డ్రైవర్ అనారోగ్యానికి గురై ఇటీవలే విధుల్లో చేరారు. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది విచారిస్తున్నాం. 24 గంటల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంట్రోల్ స్పీడ్లో వెళ్ళవలసి ఉంటుంది, చాలా కంట్రోల్ స్పీడ్లో వెళ్ళవలసి ఉంటుంది, చాలా స్లోగా వెళ్ళవలసి ఉంటుంది. దీనిపైన మేము దాదాపు 1 సంవత్సరం క్రితమే ప్రత్యేకమైన నిబంధనలు, ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బస్ స్టేషన్ ప్రెమిసెస్లో కానీ, బస్ స్టేషన్కి దగ్గరలో, అంటే బస్ స్టేషన్ ఎంటర్ అయినప్పుడు కానీ, బస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా డిపోకి దగ్గరలో కానీ అస్సలు జరగనే జరగకూడదు అనేటువంటిది జీరో టాలరెన్స్ టువర్డ్స్ సచ్ యాక్సిడెంట్స్. మిగతా చోట్ల హైవేలోనో లేకపోతే సడన్గా రోడ్డు మీదకి వస్తే జరిగిన దానికి కొంతవరకు మనం ఎందుకు జరిగింది ఏమిటని విచారించే అవకాశం ఉంటుంది. కానీ బస్ స్టేషన్లోనూ, బస్ స్టేషన్ దగ్గరలో, బస్ డిపోల దగ్గరలో జరగకూడదనేది మేము కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి విషయమే. అందుకనే దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. బస్ స్టేషన్లో జరగడం అనేది చాలా చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే మా బస్సు ప్రయాణం అనేది సురక్షితం అనేది ఎప్పుడు మేము చెప్తూ ఉండే విషయం. అటువంటిది మా దగ్గర యాక్సిడెంట్ జరగడం అనేది ప్రజల్లో ఏ విధంగా అభద్రతా భావం రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తా ఉంటాం. అందుకోసమే ఈ యాక్సిడెంట్ మేము చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతూ ఉంటాం. డ్రైవర్ 61 సంవత్సరాలు ఉన్నాయండి అతనికి. అతనితో ముందు కూడా అటువంటి ఆల్కహాల్ విషయంలో కానీ లేదా వేరే యాక్సిడెంట్స్ చరిత్ర ట్రాక్ రికార్డ్ ఉన్నట్టు లేదు. అయితే ఈ మధ్య కొంచెం సిక్లో ఉన్నాడు, తర్వాత బాగా అయ్యి మళ్ళీ డ్యూటీకి వచ్చాడు. అదొకటి. రెండవది ఏమిటంటే, మేము ప్రతి డ్రైవరు రోజు డ్యూటీ ఎక్కేటప్పుడు అతని మీద ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఎట్టి బస్సులు కూడా ఆల్కహాల్ సేవించిన వాళ్ళని బస్సు ఎక్కనియము. లెట్ మీ కంప్లీట్. సో ఆ ఆల్కహాల్ విషయంలో అటువంటిది ఏం జరగదు. రెండవది ఏంటంటే, మేము యాక్సిడెంట్స్ విషయంలో మా డ్రైవర్స్కి యాక్చువల్లీ చాలా చాలా శిక్షణ ఇస్తూ ఉంటాము. ఎట్టి బస్సులు అంటే సేఫ్ డ్రైవింగ్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా వెహికల్ని సరి అయిన మార్గంలో నడపడం, సరి అయిన గ్రీజ్లో నడపడం, మెయింటెనెన్స్ విషయంలో కానీ అన్ని కూడా చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎప్పటికీ శిక్షణ ఇస్తూ ఉంటాము. ఆ శిక్షణ ఇవ్వబట్టే జనరల్గా ప్రజలు ప్రయాణికులు ఏదైనా వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా అవసరమైనప్పుడు వేరే వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు కొంతమంది తక్కువ రేటుకి ఇస్తా ఉన్నా వద్దని చెప్పి ఆర్టీసీ బస్సు తీసుకునేటువంటి పరిస్థితి, అంత నమ్మకం మేము సాధించినప్పటికీ ఇటువంటిది ఒక్క సంఘటన జరిగినా మా మీద ఖచ్చితంగా ప్రశ్నార్థం, మా బస్సు యొక్క ప్రయాణం ఎంత సురక్షితం అనేది ప్రశ్నార్థం అనేటువంటి విషయం మాకు కూడా తెలుసు. అందుకోసం మేము చాలా సీరియస్గా చూస్తుంది. అదే బస్సు యాక్సిడెంట్ ఎక్కడైనా కూడా సీరియస్గా తీసుకుంటాం, కానీ ముఖ్యంగా బస్సు డివైడర్ ఎక్కి అటువైపు వెళ్ళటం ఇటువంటి వాటిని అంటే గ్లేరింగ్గా కనిపిస్తుంది మిస్టేక్, మా వాళ్ళ మిస్టేక్, అటువంటి వాటిని మాత్రం ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటాం. ప్రతి చిన్న ప్రతి యాక్సిడెంటు, అది ఫ్యాటల్ యాక్సిడెంట్ కానీ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్, ప్రతి దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మీద దృష్టికి రాదు, నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏమిటంటే ప్రతి యాక్సిడెంట్కి ఎంక్వైరీ జరుగుతుంది. అలానే ప్రతి డ్రైవరు ఎక్కేటప్పుడు, అతను డ్యూటీకి ఎక్కుతున్నప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది, ఆల్కహాలిక్ అయితేనే మీ మిగతా విషయంలో కూడా కండిషన్ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అని చూసి మాత్రమే మేము బస్సు ఎక్కనిస్తాము. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కానీ బస్సులో ఉన్న ప్రయాణికులతో పాటు తన ప్రాణము, బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణము, అట్లే విధంగా అదర్ రోడ్ యూజర్స్ యొక్క సేఫ్టీ కూడా ఉంటుందనే ఉద్దేశం మేము ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. ఇది ఖచ్చితంగా దొరకదు, అందుకనే మొదట్లో చెప్పాను చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బస్సు కండిషన్ ఎక్సలెంట్గా ఉందమ్మా, అది బస్సు కండిషన్లో ప్రాబ్లం ఏం లేదు. ఈ బస్సులో మాత్రం మీరు బహుశా వీడియో ఫిటో చేసి తెలుస్తుంది, బస్సు కండిషన్ బాగాలేకపోతే అంత దూరం కదిలేది కాదు. అంటే మేము ఇప్పుడు మేము మా డ్రైవర్ని పూర్తిగా సమర్థించామనుకోండి, అది కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పి ఆయన చెప్పిందని తప్పంటాం, అది కరెక్ట్ కాదు.
విచారణ కొనసాగిస్తుంది కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇది ఏంటంటే దీనికి ప్రధానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, యాక్సిడెంట్ ఎలా అయిందని చెప్తాం అన్నమాట. పూర్తిగా ఆయన చెప్పిందలా నిజమే అనుకోని అయ్యో మా మనోడతాలు తప్పు తప్పులే అని చెప్పి వదిలేసాం అనుకోండి, రేపు ఇంకా జరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అట్లని చెప్పేసి మేము ఖచ్చితంగా టార్గెట్ చేసి ఇతన్ని ఫిక్సప్ చేయాలనుకో, టెక్నికల్గా పూర్తిగా ఎంక్వైరీ చేశాక 24 అవర్స్లో మాకు ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది, దీనిలో యాక్షన్ తీసుకుంటాం. అటువంటి లేదండి అసలు. మేము కొన్ని విషయాలు అంటే పూర్తిగా మీకు బహిర్గతం చేయలేము, వీటిల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాము. ఏ వయసు వరకు ఎటువంటి బస్సులు నడపాలి ఏమిటన్న విషయంలో కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అంటే మీరు అంటే కొన్ని విషయాలు మేము అన్నీ దే ఆర్ ఇంటర్నల్ ఇష్యూస్, విల్ నాట్ డిస్క్లోజ్ టు యూ. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ఈ విషయం మీరు చెప్పిన విషయాన్ని మేము ఎప్పుడో గమనించాం, 60 వచ్చినప్పుడే గమనించాం. 58 సంవత్సరాల నుంచి 60 వచ్చినప్పుడు ఎలా ఎంతవరకు నడపగలరు ఏమిటి, 60 నుంచి 60 వచ్చినప్పుడు ఎవరు ఏ డ్యూటీ చేయగలరు అనేది మేము ఖచ్చితంగా చూసి ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాం. అంటే మేము దాని గురించి బయటకు బహిర్గతంగా చర్చించడం నాకు ఇష్టం లేదు. అంటే అది ఇప్పుడు చెప్తే కదా మనకి ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుందండి, దాంట్లో క్లియర్ తెలిసిపోతాయి అంతా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత దూరం ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంత ఏ స్పీడ్లో ఉందని తెలిసిపోతుంది మాకు బస్సు జనరల్గా. అట్లా స్కిడ్ మార్క్ ఉందా, మనిషి కింద పడిపోయా కూడా చాలా దూరం లాక్కెళ్ళాడా, ఇట్లాంటివి మేము చూస్తాం మేము. దాన్ని బట్టి ఒక యాక్సిడెంట్ ఒక నివేదిక ఒక ఇది వస్తుందన్నమాట, ఒక నిర్ధారణ రాగలుగుతాం. అది ఎవరు తప్పేదైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, డ్రైవర్ మీద లేకపోతే సూపర్వైజరీ లెవెల్ మీద ఎక్కడైతే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు ఏమన్నారు? ఇవాళ మనం చూసిన బస్సుని ఒకసారి మీరు వీడియో ఫోటో చూడండి, బస్సు అయితే చాలా ఫుల్ కండిషన్లో ఉంది. మేము జనరల్గా వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించడం సమంజసం కాదు, ఎందుకంటే ఎలా ఉంటుందంటే బస్సులు బాగాలేదు కండిషన్ అన్నప్పుడు ఇటువంటి యాక్సిడెంట్ జరగవు. సో ఏది ఎక్కడ మాట్లాడాలి మనం చూసుకుంటే బాగుంది. ఓకే, అంటే మేము జనరల్గా మాకు 12 లాక్ కిలోమీటర్స్ దాటితే మేము తీసేస్తాము, 12 లాక్ కిలోమీటర్లు లేదా 15 సంవత్సరాలు అయిన బస్సులు మనం మేము చెప్పాము మీకు, 231 మాత్రమే ఉన్నాయని వాటిని మార్చాం మేము, వాటిని అందరూ రిప్లేస్ చేసాం. అదే 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన వాటి గురించి రిప్లేస్మెంట్ పెట్టాం మేము. మీకు అందరికీ తెలుసు 1500 బస్సులు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చున్నాం, అది నెలకు కొన్ని చొప్పున వస్తాయి మాకు. 1500 ఒకసారి మన కంపెనీ ఆల్మోస్ట్ ఇచ్చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మేము చాసీ తీసుకుంటాము, అంటే బాడీ తీసుకుంటాము, మా ఇంజిన్ అదంతా తీసుకుంటాం, దానిపైన బాడీ కట్టిపిస్తాం. కట్టిపించేటప్పుడు ఏం చేస్తామంటే అది ఎక్స్ప్రెస్ బస్సా అల్ట్రా డీలక్స్ బస్సా సూపర్ లగ్జరీ బస్సా అని దాని ప్రకారంగా బాడీ కట్టించుకోవాలి మేము, దానికి టైం పడుతుంది అన్నమాట. అందుకని నెలకు కొన్ని బస్సులు చెప్పు వస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు, సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4TV న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ S4TVNews@gmail.com.